वेलकम टू जय तेलंगाणा टीवी तलरातलु रासे ब्रह्मदेवुडु आ युवकडि रात गिट्ला एंदुकु रासिंडो नवमासालु मोसिन तल्ली नाकु ई पाडु जन्मनिच्चि पुडमिपै एंदुकु वदिली तानेंदुकु तनु चालिंचिंदो अंटू ओ विंत व्याधितो बाधपड़ुतू क्षणक्षणं नरकं अनुभविस्तू జీవచమంలా కాలాన్ని నెట్టుకొస్తున్న ఓ యువకుడి వింత ఘటనపై జై తెలంగాణ టీవీ ప్రత్యేక కథనం. ఇదిగో ఇక్కడ దీనంగా దయనీయ స్థితిలో కనిపించే యువకుడు సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు చెందిన హరీష్. అతని వయసు 21. హరీష్ పుట్టగానే తల్లిదండ్రులు మృతి చెందారు. హరీష్ తల్లిదండ్రులు చనిపోయి దాదాపు 3 ఏళ్ళు కావస్తోంది. హరీష్కు అమ్మమ్మ అయిన ఎంకమ్మ కూతురు రాజమణి వెంకటేశంలు కలిసి హరీష్ను తమ వెంట తెచ్చుకొని బాగుగులు చూస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు 3 సంవత్సరాలకు వీరిద్దరూ కూడా చనిపోయారు. అప్పుడు హరీష్కు ఎవరూ లేరని ఎంకమ్మ దగ్గరికి తీసుకొంది. అనాథైన హరీష్ను అప్పటి నుంచి ఎంకమ్మ చేరదీసింది. హరీష్ బాగోగుల కోసం వృద్ధురాలైన ఎంకమ్మ తన రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పని చేసి వచ్చిన డబ్బులతో హరీష్ను పెంచి పెద్ద చేస్తున్న సమయంలో హరీష్కు ఏదో వింత రోగం సోకింది. దీంతో ఏం చేయాలో తెలియని వృద్ధురాలు నానా తంటాలు పడుతూ ఆ యువకుణ్ణి ఆసుపత్రిలో చూపించసాగింది. హరీష్కు కాలేయానికి సంబంధించిన వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించడంతో అసలే నిరుపేద కుటుంబం, ఆపై నా అనేవారు లేకపోవడంతో వృద్ధురాలికి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో దీనమైన జీవనాన్ని గడుపుతూ వస్తున్న ఆ వృద్ధురాలికి చివరగా మిగిలింది ఆ కంటతడి ఒక్కటే. Thank you.
హరీష్ కు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేకపోవడంతో స్వగ్రామమైన దుబ్బాక తీసుకువచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న వృద్ధురాల్ని హరీష్ దీనగాధ చూసిన కొన్ని హృదయాలు చలించి హరీష్ కు సహాయం చేయండి అంటూ కొన్ని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు చేస్తున్నారు। దీంతో మానవతా దృక్పథంతో ఎవరికి తోచిన సహాయం వారు చేయగా వచ్చిన డబ్బులతో హరీష్ శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్ మిషన్ కొనిచ్చారు। అయితే ఆ యువకుడు ఆ డబ్బులతో ఆక్సిజన్ తెప్పించుకొని శ్వాసను పీల్చుకుంటూ జీవచ్ఛవంలా ఇంటికే పరిమితమై ఉన్నాడు। అటు తల్లిదండ్రులు లేక ఇటు పెంచిన తల్లి వృద్ధురాలు కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ మాయదారి రోగంతో అనుక్షణం మృత్యువును ఎదిరిస్తూ పోరాడుతున్నాడు। హరీష్ నివాసం ఉంటున్న అద్దె ఇల్లు యజమానితో పాటు అతడి అవస్థను చూసి చలించిపోతున్నారు। ఇలాంటి దయనీయ పరిస్థితిని ఎవరికి రాకూడదంటూ ఎవరైనా మానవతావాదులు ముందుకు రావాలని వేడుకుంటున్నారు। ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు స్పందించి హరీష్ కు ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు। కాలేయ వ్యాధితో బాధపడుతున్న హరీష్ కు మనసున్న మహారాజులు ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు। హరీష్ కు సంబంధించిన వారి యొక్క గూగుల్ పే ఫోన్ నంబర్ 9867552423 కు తోచినంతగా సహాయం చేయండిని కోరుతున్నారు। మా ఇంట్లోకి రైకుంటాను వీళ్ళు ఈ పిల్లగాన్ని అమ్మ సాదుకుంటుంది। ఆయనకు తల్లిదండ్రి ఎవరు లేరు, తల్లిదండ్రి చచ్చిపోయినరు। ఈయనని మొన్నటిదాకా టైఫాయిడ్ జ్వరం అని చెప్పిర్రు మా ఇంట్లోకి వచ్చినప్పుడు। టైఫాయిడ్ జ్వరం అంటే అమ్మ అన్ని దవాఖాన్లలో ఉంచింది, సిద్దిపేటకి తీసుకుపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీకి రాసి ఇచ్చిర్రు। గాంధీకి రాసిస్తే ఈ అమ్మ ఏజ్ మీద ఉన్నది కాబట్టి నేను అంత దూరం పోను సార్ ఇక్కడనే చేయండ్రంటే ఎవరు ఆదుకోలేరు, పట్టించుకోలేరు। ఆ అమ్మ మళ్ళా నేను ఎక్కడ తీసుకోవాలని ఏడ్చింది, మళ్ళా చుట్టాలని అందరిని అడిగింది, ఎవరిని అడిగినా మేము వేసుకోమా అన్నారు। మేమేమి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళం మేము కాల్ చేసి ఈ అమ్మని ఇంటికి తీసుకొచ్చినాం। ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు ఎవ్వరు ఆదుకుంటలేరు, ఈ బాబుని ఎన్న హాస్పిటల్లో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాం। ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా కానీ ఈ పిల్లగాన్ని హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి ఆదుకుంటారని కోరుకుంటున్నాం। ఆ పిల్లగానికి ఎవరన్నా ముందుకు వచ్చి ఆ పిల్లగాన్ని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలని జర మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా। ఈ బాబుకు తల్లిదండ్రులు లేరు, చచ్చిపోతే
ఒకరు తెచ్చుకున్నారు, తెచ్చుకున్నోళ్ళు కూడా చచ్చిపోయినరు అనాదిగా. ఆ తెచ్చుకున్న ఆమె తల్లికి కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఆమె సాదుకున్నది 15 సంవత్సరాలే. 21 సంవత్సరం ఉంటాడు బాబు. ఆ బాబుకు మందులు పెట్టిస్తామంటే కొన్ని ఖర్చు అయినాయి, అప్పులు అయినాయి. మళ్ళీ అంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు ఊళ్ళో యజమానులు. మళ్ళీ మంత్రి సిద్ధిపడి దావకాని లేస్తే కూడా వాళ్ళు గాంధీ పంపిస్తామంటే ఆమె భయపట్టింది. ఆమె 80 సంవత్సరాలకు ఉన్నది ముసలవ్వ. ఆమె పట్టించుకోలే, ఆమె చుట్టాలు గిట్ట ఎవరు దగ్గరికి తీసుకోలే, ఎవరు లేరు ఆమె కూడా. ఆమె గాంధీ పంపిస్తే కూడా ఆడ కూడా ఎవరు సరిత పట్టించుకోలేదు. ఆమె భయపట్టి ఆమె కాళ్ళు చేతులు వంకి భయపట్టి ఇంటికి తీసుకొని వచ్చింది. మా ఇంట్లో పక్కింట్లో ఉంచుకున్నాం మేము, వేరేటోళ్ళం మేము కూడా. వాళ్ళకు చుట్టాలం కాము మేము, పట్టించుకున్నాం మా రూమ్లు వేసుకున్నాం. వాళ్ళకి ఎవరన్నా మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఎవరు వార్డ్ మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఎవరైనా కానీ పట్టించుకొని దయచేసి పిల్లగాని ఒక్కసారి చూసిపోయి దయచేసి మాట్లాడి ఆ పిల్లగానికి ఏమన్నా సాయం చేస్తారా, దవాఖానలో చూపిస్తారా, ఏం చేస్తారో మీ దయ జర మన్నించి చూడు ఒక్కసారి వచ్చి. పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయి వింత వ్యాధితో బాధపడుతూ క్షణక్షణం నరకం అనుభవిస్తున్న ఓ అనాథ యువకుడి ప్రాణాలు నిలపండి అంటూ మనస్సున్న మహారాజులు ఎవరైనా నా బిడ్డ ప్రాణాలను బ్రతికించండి అంటూ ఆ వృద్ధురాలు చేతులు జోడించి వేడుకుంటోంది. నెల్ల కొని చూపించుతుంటే ఎవరు ఏడికి దొరకపోయినా ఎవరు సరిగ్గా చెప్పలేరు సారు. ఇక ఇప్పుడు గాంధీకి తీసుకుపోయినా, సర్కారు దవాఖానలకు తీసుకుపోయినా, సర్కారు దవాఖానకు తీసుకుపోతే గాంధీకి తీసుకుపోమన్నారు. నేను గాంధీకి చేతగాని మనిషిని, ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, నేను పెద్ద మనిషిని. అందుగురించనే మళ్ళీ తీసుకొని వచ్చిన నేను, నాకు ఎవరు ఆదుకునేటోళ్ళు లేరని చెప్పి నన్ను ఎక్కడికైనా తీసుకుపో. నేను ఇప్పుడు 80 ఏళ్ళకున్నా, ఇక నా నుంచి కాకనే తీపి తింపి ఇది చేసుకొచ్చిన తండ్రి. మరి ఇక వానికి ఏమన్నా మీరు దయచేసి వానికి ఏమన్నా సహకారం చేస్తే మీ దయ. నేను తల్లిదండ్రి లేని పిల్లగాడని నిన్ను నన్ను దాతడు అని చెప్పి నేను చేపట్టి ఇన్ని ఎద్దులు అని చూపించిన అప్పు అంశమో చేసి ఎక్కడో ఈడో ఆడ అడిగి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే అది తగ్గుతలేదు. లాస్ట్కు సర్కారు దవాఖానకు తీసుకుపోతే ఈడ గడ్డలుంటే తీసిండ్రు. అది రిపోర్ట్ వచ్చినాక టీపీ బీమారి అని అన్నారు. లాస్ట్కు గాంధీకి తీసుకుపోతే లివర్కు నీరు వచ్చింది అని అన్నారు సార్. ఈయన హాస్పిటల్కి తీసుకుపోయి చూపించి మమ్మల్ని కాపాడుకోండి తండ్రి అంతే. ఓ అనాథ యువకుడైన హరీష్ దీనగాథ చూసిన ఎవరైనా మనసున్న మహారాజులు ఆదుకొని ఆ యువకుడి ప్రాణాలను నిలబెడతారని ఆశిస్తూ ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుంటా. కీప్ వాచింగ్ జై తెలంగాణ టీవీ.